స్వేచ్ఛ అవసరం కానీ అది ఇతరులకు హాని కలిగించకూడదు అని జమాతే ఇస్లామీ పెద్దపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు జవేరియా కౌసర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జమాతే ఇస్లామీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జవేరియా కౌసర్ మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలో జమాతే ఇస్లామీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలోని స్కూల్స్ కాలేజీలలో మోరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ పెద్దపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు జవేరియా కౌసర్ మాట్లాడుతూ, నైతికతే నిజమైన స్వేచ్ఛ పేరుతో దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుండి ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. స్వేచ్ఛ అవసరం కానీ అది హాని కలిగించకూడదని, ప్రస్తుత సమాజం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, మహిళలపై అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయని, యువత మద్యానికి బానిసలు అవుతున్నారని, రోజురోజుకి నైతిక విలువలు దిగజారిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే పేరుతో ఉద్యమాన్ని నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి మనమందరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అస్మత, రుణం, అయేషా, సుల్తానా, స్నేహలత, దాసరి ఉష తదితరులు పాల్గొన్నారు.